ఆ తర్వాత చూస్తే భజన ఇక్కడ సాయినాథ గురు మాజాయి మజలాటావా దేవాపాయి. ఇక్కడ ఏం చేస్తామంటే సాధారణంగా కర్పూర హారతి ఇస్తామండి మనం, కాకర హారతులు ఇది పాడేటప్పుడు, ఈ పదం పాడేటప్పుడు కర్పూర హారతి ఇవ్వటమనే జరుగుతుంది. అందుకే సాయినాథ గురు మాజాయి మజలాటావా దేవాపాయి, దత్తరాజ గురు మాజాయి మజలాటావా దేవాపాయి, సాయినాథ గురు మాదే ఆయి మజలాటావాయి, శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అంటాం. ఇక్కడ సాయినాథ గురు మాజే ఆయి, సాయినాథ గురు మాజే ఆయి, మాయి కన్న తల్లి సాయి నువ్వే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా దైవాన్ని నీవే, నా గురువు నీవే, నా సర్వస్వము నీవే అంటూ మనం ఇక్కడ పాడుతున్నాం. అందుకే మజలాతావ దేవాపాయి ఎంత బాగా పాడుతున్నామంటే సర్వం దత్తరాజగురు మాదే ఆయి మజలాతావ దేవాపాయి అని చెప్పి రెండింటిని మనం చెప్పుకుంటున్నాం. చెబుతూ ఏమంటున్నాం, మజలాతావ దేవాపాయి అంటే పాయి అంటే పాదాలు, సర్వము నీవే కదా, దత్తదేవుడవు నీవే, తల్లి తండ్రి దైవము గురువు అన్నీ నీవే, కాబట్టి అటువంటి నీవు నీ పాదాలు వద్ద మాకు కాస్త చోటు ఇవ్వయా అని చెప్పి మనం కోరుతున్నాం. అందుకే మజలా తావ దేవా పాయి అంటే పాదాలు, పాయి అంటే కాబట్టి ఓ సాయి ప్రభు చోటు చాలు ఇంక మాకేం వద్దయ్యా అని చెప్పి ఇక్కడ విరమిస్తున్నాం. అంటే సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పి కర్పూర హారతిని ఇవ్వటం అనేది జరుగుతోంది. ఇక మనం అత్యంత అతి ముఖ్యమైనటువంటి అంశంలోకి రాబోతున్నాం. శ్రీ సాయినాథ ప్రభాతాష్టకము చాలా ముఖ్యమండి. ఎవరైతే ప్రతినిత్యము ప్రభాతాష్టకాన్ని పాడతారో చాలా గొప్ప ఫలితం. కాకరాటి మొత్తానికి ఉంది, బట్ అట్లీస్ట్ ప్రభాతాష్టకం, ఈ అష్టకం ఎలా ఉంటుందో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే. మనం ఒకసారి పాడుకొని వరుసగా వెళ్దాం, స్టాంజా బై స్టాంజా కాకుండా ఒక్కొక్క స్టాంజా పాడుకొని దాని అర్థం చూద్దాం మనం. ప్రభాత సమయ నవాసువరవి ప్రభా పాకలి స్మరే గురు సదా అసా సమైత్యాచలే నాకలి, హనోని కరజోడుని కరువత గురు ప్రార్థన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన అని చెప్పి పాడుతున్నాం మొదటిది. ఇక్కడ చూడండి నెమ్మదిగా పాడలేదు, ఫాస్ట్గా పాడటం వల్ల మామూలుగా పాడినట్టు అవుతుంది, ఫాస్ట్గా పాడితే చదువుకుంటూ వెళ్ళిపోయినట్టు అవుతుంది, కానీ రాగయుక్తంగా పాడాలంటే ప్రభాత సమయీ సబ్నభాసుభ రవి ప్రభా పాకలి స్మరే గురు సదా అసా సమైత్యాచలే నాకలి, హనోని కరజోడుని కరువత గురు ప్రార్థన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. ప్రభాత సమయీ నభా శుభ రవి ప్రభా పాకలి, ప్రభాత సమయం అరుణోదయం అవుతుందయ్యా, సూర్యోదయం అవుతుందయ్యా, ఆకాశం ఆకాశం నందు సూర్యుడు ఉదయిస్తున్నాడు, బాలబాలుడు వస్తున్నాడు, అక్కడ అద్భుతమైనటువంటి కిరణాలను ప్రకాశింపజేస్తున్నాడట. ఆ సమయం అవుతుంది అంటే తెల్లవారుజాము, విధంగా చెప్పాలి ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అందుకే 5:15 కాకర హారతి పెట్టడం అనేది జరిగింది. ఎందుకు అంటే కాకర ఆ సమయంలో కలి పురుషుడు మానవుణ్ణి బాధించడట. అందుకే ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ ప్రభాత సమయ నభాసుభ రవి ప్రభా పాకలి స్మరే గురు సదా అసా సమయ త్యాచలే నాకలి అంటున్నాం. ఇక్కడ ఆ సమయంలో గురువు స్మరించాలట. ఎందుకు అంటే ప్రాతకాలంలో కలి పురుషుడు సాధకులను వేధించడు బాధించడు, కలి అడ్డుకోదు, ఆ ప్రభావం ఉండదు మనకు. అందుకే ఉదయాన్నే చదవండియా, ఎక్కడండి మాకు ఆటవి మాటవి కాటవి పాటవి చూసి పడుకున్నప్పుడు 3 అవుతుందండి, పొద్దున్న ఎక్కడ లేస్తామని అంటున్నారు. కానీ వాస్తవానికి ప్రభాత కాలంలో అంటే సూర్యోదయం ముందు సూర్యో ఆ పర్టికులర్ పీరియడ్ 5-6 యాక్చువల్గా అయితే బ్రహ్మముహూర్తం అంటాం, 4 ఆ ప్రాంతాల్లోనే మనకి అద్భుతమైనటువంటి సమయం. ఆ సమయంలో మాయ ఎందుకు బాధించదు, కలి పురుషుడు ఎందుకు బాధించడంటే ప్రశాంతంగా ఉంటుంది చూడండి, మనసు కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఏ ఆలోచన రాదు మనకి, చక్కగా శ్రద్ధతో కనుక హారతి పడినా సచరిత్ర పారాయణం చేసినా బహుచక్కగా మనకి మనసులో ముద్రించబడతాయి. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి.
భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.